ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చ కామభోగేషు ప్రసక్తాః అంటే భోగ్యములను భోగించుట. కామ అంటే భోగ్యము, భోగింపబడే వస్తువుకి కామ అని పేరు. వాటిని సంపాదిస్తూ ఉండడం, భోగిస్తూ ఉండడం. ఈ సందర్భములు భోగ సందర్భములు అంటే ఏదైనా ఒక వస్తువును కోరుకోవడం, ఆ వస్తువు లభించినట్లయితే మనం సుఖాన్ని పొందగలము అని నిశ్చయించుకుని ఆ వస్తువును సంపాదించి దానిని భోగించుట, అదో పని. అలాంటి పనులు మొత్తం జీవితం అంతా అదే పనులను నిర్వహించుకుంటూ బతకడం, అదే జీవిత పరమావధిగా జీవించడం. అటువంటి వాళ్ళని కామభోగేషు ప్రసక్తాః అని అంటారు. ఇంకా వీళ్ళని వాళ్ళని నిందించడం అందు తాత్పర్యం కాదు. దాని అభిప్రాయం ఏమిటంటే, అసలు జీవితంలో ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటూ ఉండడము, వాటిని కోరుకున్న వాటిని సంపాదించే ప్రయత్నంలో భాగంగా ధనాన్ని సంపాదించడము. ఇప్పుడు చిన్నప్పుడే ప్రారంభమవుతుంది ఈ ఈ యాత్ర. మూడో సంవత్సరంలోనే పిల్లవాడు మంచి స్కూల్లో చేర్చాలి, సెయింట్ యాన్స్లోనూ దేంట్లోనూ చేర్చాలి. చేరిస్తే ఏమవుతుంది, బాగా మార్కులు వచ్చేస్తాయి. బాగా మార్కులు వచ్చేస్తే ఏమవుతుంది, నారాయణలోనూ చైతన్యలోనూ సీట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంటర్మీడియట్లో బాగా మార్కులు వస్తాయి. అప్పుడు ఐఐటీలోనూ లేకపోతే ఇంకో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మంచి డిగ్రీతో బయటకు వస్తే పెద్ద డబ్బుతోటి ఉద్యోగం వస్తుంది. అప్పుడు అమెరికా వెళ్ళొచ్చు. అప్పుడు ఏదైనా పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయొచ్చు. అప్పుడు పిల్లల్ని ఒక అందమైన అమ్మాయిని పెళ్ళాడొచ్చు, బాగా కట్నం తెచ్చుకుని అని. ఈ విధంగా ఈ కామభోగేషు ప్రసక్తాః అనే జీవితము ఇది చిన్న వయస్సులోనే ఆరంభమవుతుంది. నిన్న ఒక మోడల్ చెప్తూ వచ్చాను, మీకు గుర్తుండాలి ఆ మోడలు. ప్రతి మనిషి జీవితంలో గీత ఒకటి ఉంటుంది, ఒక లైన్. వీడింతవరకు పొందిన భోగములు, సంపాదించిన కామ్య వస్తువులు, ఇల్లు వాకిలి, డబ్బు దస్కం మొదలైనవి, ధనము, సంపద, భోగములు, తర్వాత వివాహం చేసుకుంటే భార్య, పిల్లలు, ఇవన్నీ కూడా ఈ గీతకి యువతలు ఉంటాయి. వీడు ఆ గీత దగ్గర గీతకి యువతలు నిలబడి ఉంటాడు. ఆ గీత లోపలు ఉంటాయి. గీత లోపల ఉన్నవేమిటి, ఇప్పటికే వీడు సంపాదించుకున్న కామభోగములన్నీ ఆ గీత లోపల ఉంటాయి. వీడు ఆ గీత అవతలకి చూస్తూ ఉంటాడు, ఆవలి వైపు. గీతకు ఆవల వైపు ఏముంటాయి, వీడికి ఇంకా దొరకని కామభోగములన్నీ ఉంటాయి. వాటికేసి చూస్తూ ఉంటాడు, వాటిని కోరుకుంటూ ఉంటాడు, వాటి కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు. ఇది మనిషి యొక్క జీవనం యొక్క పద్ధతి. ఈ మాట నేను నిన్న వివరంగా చెప్తూ వచ్చాను. ఇలా ఎవళ్ళు ఉంటారు, ఈ గీత గీసుకుని, గీత లోపల ఇవన్నీ ఉన్నాయి, ఇవి నావి, ఆ గీత అవతలు ఉన్నవి నాకు లేవు, వాటిని నేను సంపాదించుకోవాలి అనే పద్ధతి ఎవరి జీవితంలో ఉంటుంది, అందరి జీవితంలో. బీదవాడి జీవితంలో ఆ గీత ఉంటుంది, ధనవంతుడి జీవితంలో ఉంటుంది, అధికారం లేని వాడికి ఆ గీత ఉంటుంది. అధికారం, పెద్ద అధికారము, ఏదో రాజకీయ అధికారము, క్యాబినెట్ మినిస్టరో లేకపోతే రెవెన్యూ కలెక్టరో మొదలైన అధికార సంపద గలవాడికి కూడా ఆ గీత ఉంటుంది. అంటే వాడికి ఇంతవరకు ఉన్న అధికారం ఆ గీత యువతలు ఉంటుంది. ఇంకా వాడికి లభించని పై అధికారం ఏదైతే కలదో అది ఆ గీతకు ఆవల ఉంటుంది. చదువుకోని వాడికి ఉంటుంది. చదువుకోని వాడు నేనే చదువు చదువుకోలేదు అని చదువుకున్న వాళ్ళతో పోల్చి చూసుకుంటాడు. చదువుకున్న వాళ్ళు కాలు మీద కాలు వేసి కూర్చొని హాయిగా సుఖాలు అనుభవిస్తున్నారు, మనం చదువుకోలేదు కాబట్టి కష్టపడిపోతున్నాం అని వాడు అనుకుంటాడు. అనుకుని ఆ చదువుకోని వాడు ఆ డిగ్రీలోవి వాడికి ఆ గీతకు అవతలు ఉంటాయి. డిగ్రీలోవి SSLC పాస్ అయ్యి ఆగిపోయిన వాడికి BA MA ఆ డిగ్రీ అవతల ఉంటాయి. BA పాస్ అయిన వాడికి MA ఎక్కడ ఉంటుంది, ఆ డిగ్రీ అవతల ఉంటుంది. MA పాస్ అయ్యి PhD చేయలేకపోయిన వాడికి ఆ MA యువతలు ఉంటుంది, గీతకి PhD అవతలు ఉంటుంది. వాడు చేసిన MA గురించి సంతోషించటం చేతగాక తనకు చేయలేకపోయిన PhD గురించి దుఃఖిస్తూ వాడు బతికేస్తాడు, జీవితం అంతా అలా బతికేస్తాడు. లేకపోతే కష్టపడి ఆ పిహెచ్డీని సంపాదిస్తాడు. ఈ విధంగా చదువుకున్న వాడికి ఈ గీత ఉంటుంది, చదువుకోని వాడికి ఆ గీత ఉంటుంది. ధనవంతుడికి ఉంటుంది, ధన నిర్ధనునకు ఉంటుంది. అధికారం గలవానికి ఉంటుంది, అధికారం లేని వాడికి ఉంటుంది. లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది, ధనవంతులకు కూడా ఉంటుంది. ఉదాహరణకి ఒక సినిమాలో యాక్ట్ చేసినందుకు గాను 100 కోట్లు ఫీజు తీసుకునేవాడికి కూడా ఈ గీత ఉంటుంది. వాడికి కూడా ఆ గీత అవతల వాడికి ఇంకను చేతికి చిక్కని భోగ్యములు ఏవో ఉంటాయి, వాటిని వాడు కోరుకుంటూ ఉంటాడు. ఈ మోడల్ మీకు అర్థమైంది కదా. ఈ మోడల్లో ఇంకొకటి 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, గీతకి యువతలో ఉన్నవి తక్కువైనా ఎక్కువైనా గీతకి యువతలో ఉన్నవి తక్కువైనా ఎక్కువైనా అంటే భేదవాడికి తక్కువ ఉంటాయి, ధనవంతుడికి ఎక్కువ ఉంటాయి. గీతకి యువతల అంతే కదా. గీతకి యువతలో ఉన్నవి తక్కువైనా ఎక్కువైనా వాటి ఎడల మనిషికి అంటే వాడికి అప్పటికే అవి లభించి ఉన్నాయి కనుక వాటి ఎడల వ్యక్తికి నిరాదరణ భావన ఉంటుంది, వాటి ఎందుకు శ్రద్ధ ఉండదు, వాటి ఎడల చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటాడు. నేను నిన్న చెప్పాను, ఇప్పుడు వజ్రం ఉంగరం కొనుక్కున్నాడు అనుకోండి, కొనుక్కున్న 2 రోజుల దాకా దాని మీద శ్రద్ధ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఇది నాకు లభించిందనే ఉత్సాహము సుఖానుభూతి ఉంటుంది. కానీ 1 వీక్ అయ్యేప్పటికీ అదేమవుతుంది, గీతకి యువతల వైపు ఉన్న గ్రూప్లో పడిపోయి దాని మీద వీడికి శ్రద్ధ ఉండదు, ఆ సెన్సిటివిటీ ఉండదు. నాకు వజ్రపు ఉంగరము కలదు, ఈ లోకంలో చాలామందికి లేదు, ఇది ఇది నాకున్నది, ఇది చాలా విలువైనది, అండ్ దేర్ఫోర్ ఐఎమ్ అకాంప్లిష్డ్, ఐఎమ్ ఫుల్ఫిల్డ్, ఐఎమ్ హ్యాపీ అనే ఫీలింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? 1 రోజు 2 రోజులు ఉంటుంది, మహా ఉంటే 1 వీక్ ఉంటుంది. ఆ తర్వాత ఉండదు. ఆ తర్వాత ఈ వజ్రపు ఉంగరం అది ఒక భారం కింద మారిపోయి దాని ఎడల ఏ రకమైన శ్రద్ధ లేకుండా అది అలా వేలికి వేలాడుతూ ఉంటుంది. ఆ విధంగా తయారవుతుంది. కాబట్టి జనులు ఎలా తయారవుతారంటే తమకు లభించిన తమకు ఇప్పటికే లభించి ఉన్న వాటి ఎడల నిరాదరణ భావాన్ని, ఒక ఇన్సెన్సిటివిటీని డెవలప్ చేసుకుని ఉంటారు. తమ అధీనంలో ఉన్నటువంటి వస్తువుల ఎడల వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రేమ కానీ ఆదరభావం కానీ ఉండదు. తమ వద్ద లేని వాటి చేసి చూస్తూ ఉంటారు. ఇది అర్థమైందండి, ఆ పాయింట్ అర్థమైందండి. ఇక మరొక పాయింట్, తమ వద్ద ఉన్నవి తమకు సుఖమును ఇచ్చుట లేదు అనే అనుభవంలో ఉంటారు. తమ వద్ద లేనివి తమకు సుఖాన్ని ఇస్తాయి అని వాటి కోసం అర్రులు చాచుతూ ఉంటారు. చిత్రం ఏంటంటే తమ వద్ద ఉన్నవి ఇది వరకు తమ వద్ద ఉన్నవి కావు, ఇది వరకు లేవు, అవి కష్టపడి సంపాదించి తెచ్చుకున్నాడు. అవి తెచ్చుకున్నాక మరి అవి సుఖాన్ని ఇస్తూ ఉండాలి కదా, అవి సుఖాన్ని ఇవ్వటం లేదు. ఇప్పుడు వీడు కొత్త కొత్తవేవో ఆ గీతకి ఆవల ఉన్న విషయాలను కోరుకుని కష్టపడి ప్రయత్నం చేసి సఫలుడై, ఆ ప్రయత్నంలో సఫలుడై వాడి కామన సిద్ధించి ఆ వస్తువు లభించిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, తత్కాలమునందు అంటే ఆ వస్తువు లభించిన కొద్ది రోజుల వరకు ఎంతో ఉత్సాహం ఉంటుంది, కొంత సుఖానుభవం కలుగుతుంది. ఆ తర్వాత ఆ వస్తువు వీడి దగ్గర అప్పటికే ఉన్న వస్తువులలో జతగూడి వీడికి సుఖాన్ని ఇవ్వడం మానేస్తుంది. వీటికి దాని ఎడల ఆదరణ తగ్గిపోతుంది. మళ్ళీ మిగతా వాటితో పాటుగానే ఇది కూడా పడు ఉంటుంది. వీడు ఇన్సెన్సిటివ్గా తయారైపోయి మళ్ళీ సుఖం కోసం గీతకి అవతల చూస్తూ ఉంటాడు. మీరు గమనించారా? ఈ జీవనం ఈ విధంగా జీవించాం మనం, ఈ విధంగా మనం జీవించాం. నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే PhD లేదు అని అదొక పెద్ద లోటుగా భావన చేస్తూ జీవితం గడిపా. MA ఉంది, MSc ఉంది, దాని మీద ఆదరణ ఉండేది కాదు. PhD లేదని దుఃఖానుభవం కలుగుతూ ఉండేది. ఎందుకని? ఇతరులతో పోల్చి చూసుకుని వాళ్ళకి PhD ఉంది మనకి లేదు, అని దుఃఖంతో దుఃఖానుభవంతో కొంతకాలం గడిపి కష్టపడి ప్రయత్నం చేసి పిహెచ్డీ సంపాదించి, ఆ సంపాదించిన తర్వాత పిహెచ్డీ వల్ల కలిగే సుఖం ఎన్ని రోజులు ఉంది అని ఇప్పుడు మీరు నన్ను అడిగితే 1 వీక్ కూడా లేదని చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత సైకిల్ ఉన్నప్పుడు మనకి మోటార్ సైకిల్ లేకపోయిందే అని అనుకుని ఇతరులతో పోల్చి చూసుకుని అది ఒక లోటుగా పరిగణించి సైకిల్ ఎడల అనాదరము కలిగి ఉండి, సైకిల్ చాలా చక్కటి సాధనము, అది నేను తొక్కుకుపోతున్నానంటే అది నన్ను చాలా వేగంగా ముందుకు తీసుకువెళ్ళిపోతుంది, నేను నా లక్ష్యాన్ని ఎంతో సుఖంగా చేరుకోగలుగుతున్నాను, సైకిల్ చేసినట్లయితే తొక్కినట్లయితే ఆరోగ్యం కూడా ఉంటుంది, చూడండి అసలు చాలా సంతోషించవలసిన విషయం. సెన్సిబుల్ పర్సన్ అయితే, ఆ సెన్సిటివిటీ ఉన్నవాడైతే ఆ సైకిల్ తొక్కుతున్నప్పుడు తను అనుభవిస్తున్నటువంటి ఆ ఎఫర్ట్, ఆ స్కిల్ అండ్ ఈజీగా ముందుకు వెళ్ళిపోతూ ఉండడము అనేటువంటి ఆ పరిస్థితిని చూసి ఎంతో సంతోషించదగ్గ విషయం కదండి. కానీ వాడు ఏం చేస్తాడంటే మోటార్ సైకిల్ వాటితో పోల్చుకుని దుఃఖపడుతూ ఉంటాడు, మోటార్ సైకిల్ లేదని దుఃఖపడతాడు, సైకిల్ మీద సునాయాసంగా ముందుకు వెళ్ళిపోతున్నామే అని సంతోషించడం మరిచిపోతాడు. కాబట్టి ఇటువంటి ఒక వాతావరణం మన జీవితంలో నిర్మాణం అవుతుంది. మనకున్న వాటి ఎడల మనం చాలా ఇన్సెన్సిటివ్గా తయారైపోతాము, మనకు లేని వాటిని, గీతకు ఆవల ఉన్న వాటిని కోరుకుంటూ వాటిని పొందే ప్రయత్నంలోనే మన జీవితం అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది, జీవితం వ్యర్థమైపోతుంది. ప్రసక్త కామభోగేషు. ఆస్కర్ వైల్డ్ అని ఓ ఫిలాసఫర్ ఒక ఆయన ఏమన్నాడంటే, దేర్ ఆర్ టూ ట్రాజడీస్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్. ఒక వ్యక్తి జీవితంలో 2 విషాదాలు ఉన్నాయి. ఒకటి, వెన్ హిస్ డిజైర్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్, వాడు కోరిక సిద్ధించనప్పుడు అది విషాదం. 2, వెన్ హిస్ డిజైర్ ఈజ్ ఫుల్ఫిల్డ్, ఆ కోరిక సిద్ధించినప్పుడు అది కూడా విషాదం. ఎందుకంటే వీడు నాకు మోటార్ సైకిల్ కావాలని ఏది కోరి కష్టపడి దాన్ని పొంది దాని నుండి ఏ రకమైన సుఖానుభవాన్ని పొందలేకుండగా, అది ఎందుకు పనికిరానిదా అన్నట్లుగా దాని మీద వాడికి ఏమీ శ్రద్ధ లేకుండగా వాడు కారు కోసం అదులు చాచుతూ బతుకుతాడు. కాబట్టి మోటార్ సైకిల్ ఉండాలనే కోరిక తీరి అది ఒక విషాదం కింద తయారవుతుంది. అర్థమైందండి ఆస్కర్ వైల్డ్ స్టేట్మెంట్. కాబట్టి ఫిలాసఫీ అంటే కేవలం మన దగ్గరే ఉందనుకోకూడదు, ప్రపంచంలో అందరూ ఫిలాసఫర్స్ ఉంటారు, గొప్ప గొప్ప ఫిలాసఫర్స్. ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి ఆస్కర్ వైల్డ్. కాబట్టి ఈ విధంగా కామభోగేషు ప్రసక్త, ఇదొకటి. దీంట్లో ఇంకో పాయింట్ ఉంది, కొనసాగించమంటారా ఈ సైకాలజీ? అంటే ఇంకో పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏమిటంటే, చూడండి మీకు లేని దానిని, అంటే ఆ గీతకి ఆవల ఉన్నదానిని మీరు కోరుకుని దానికోసం ప్రయత్నం చేసి తీరా అది పొందిన తరువాత అది ఎక్కువ కాలం మీకు సుఖాన్ని ఇవ్వలేకపోతుంది, ఒక 4-5 రోజుల కంటే ఎక్కువ సుఖాన్ని ఇవ్వలేకపోతుంది. ఆ తర్వాత మళ్ళీ దాని మీద మీకు శ్రద్ధ తగ్గిపోయి, ఆదరణ తగ్గిపోయి, మళ్ళీ మీ వద్ద లేని దానిని మరొక దానిని కోరుకుంటూ మీరు జీవితం చేస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ కూడా క్రియను కర్మను చేయాలి, లౌకిక కర్మ కావచ్చు, ఇంకో రకమైన కర్మ కావచ్చు, కర్మను చేయాలి. ఆ కర్మ ఫల రూపంగా మన దగ్గర లేని దానిని మనం పొందాలి, అప్పుడు మాత్రమే మనకి సుఖం లభిస్తుంది అనే ఒక ఫిక్సేషన్, అనే ఒక ధోరణి లేక ధారణ బుద్ధి ఎందు బలంగా నిర్మాణం అవుతుంది. అవునండి, మీరు చూడండి జనులను చాలా కష్టపడి ధనాన్ని సంపాదించే ప్రయత్నంలో చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయంలో వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఉన్నది ఏదీ కూడా సుఖాన్ని ఇచ్చేది కాదు, వాళ్ళ దృష్టి కొన్నింటి మీద ఉంది, అవి సంపాదించినప్పుడు మాత్రమే సుఖం లభిస్తుంది అనే దృష్టితోటి చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కష్టపడి పనిచేయడానికి వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు, కష్టపడి పనిచేసి ఫలాన్ని కోరుకుని కష్టపడి పనిచేస్తూ ఉంటారు. తీరా ఆ ఫలం లభించిన తర్వాత ఈ సుఖం ఎంతకాలం ఉంటుంది అని ఆలోచించుకోండి. ఇంతకు ముందు జీవితంలో వీడు కష్టపడి పనిచేసి సంపాదించిన ఎన్నో వాడి చుట్టూ పడి ఉన్నాయి, వాటి నుంచి వాడు ఏ సుఖాన్ని పొందలేకపోతున్నాడు కదా. ఇప్పుడు కష్టపడి పనిచేసి ఇంకోటి తీసుకొచ్చి లోపల పడేసాడు అనుకోండి, దానివల్ల సుఖం వస్తుందనేటువంటి భ్రమలో వీడు బతుకుతూ ఉంటాడు. వాడు గుణపాఠం నేర్చుకోడు. ఇంతకుముందు ఇలాగే అనేకమైన వాటిని నేను ఏరి కోరి కష్టపడి పనిచేసి ధనాన్ని ప్రోగు చేసి సంపాదించి నా స్వంతం చేసుకున్నాను, వాటి వల్ల నాకు ఎంతటి సుఖం లభించింది, అవి ఇంకా నా దగ్గర పడే ఉన్నాయి కదా, వాటి వల్ల నేను ఏమి సుఖాన్ని అనుభవిస్తున్నాను, ఇలాగే అంటే అవి ఎందుకు కొరగానే అయిపోతున్నాయి, వాటి మీద ఆధారము తగ్గిపోయినది. సరిగ్గా ఇదే పరిస్థితి మరొక దానిని సంపాదించినప్పుడు కూడా పునరావృతము కాదు అనేటువంటి హామీ ఏమీ ఉన్నది, అర్థమైందండి, అని ఆలోచించుకోడు, అనే ప్రశ్న వేసుకోడు. తన జీవితానుభవం నుంచి తాను నేర్చుకోవడం మనిషి ఎరుగడు. తన జీవితానుభవం ఏమిటి? దేనినైతే తాను ఏరి కోరి ఇతరులతో పోల్చి చూసుకుని అది లేనందుకు దుఃఖాన్ని అనుభవించి దానిని ఏరి కోరి కష్టపడి పనిచేసి శ్రమించి సంపాదించాడో అది ఇప్పుడు తన వద్ద ఉండి కూడా తనకు ఏ రకమైనటువంటి పరిపూర్తిని, ఆ ఆనందానుభవాన్ని ఇవ్వలేకపోతుంది అనే అనే అనుభవం నుండి, ఆ అనుభవం మన ముందు ఉన్నది, ఈ అనుభవం నుండి మనిషి గుణపాఠం నేర్చుకోడు. గుణపాఠం నేర్చుకుంటే ఆ గుణపాఠం ఎలా ఉంటుందో తెలుసిన, సుఖానుభవం అన్నది ఆ గీతకి ఆవల ఉన్న వస్తువులను పొందుట ద్వారా కలిగేది కాదు. సుఖానుభవం అన్నది అది మన స్వరూపంలోనే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ సుఖానుభవం అనేది సంభవము. ఆ గీతకి ఆవల ఉన్న ఒకానొక వస్తువుని లేక స్థితిని పొందిన తరువాత సుఖానుభవం మాట కాదు. ఇప్పుడు ఇక్కడ సుఖానుభవము కలదు. తాను ఇంతకుముందు కష్టపడి పనిచేసి ఎన్నో వస్తువులను సంపాదించినాడు కదా, అప్పుడు కలిగిన సుఖానుభవం అయితే ఉన్నది కదా. ఆ సుఖానుభవం యొక్క రూపురేఖలు ఎట్టివి అంటే, ఒక వస్తువుని తన దగ్గర లేని దానిని తాను కోరుకున్నప్పుడు అది లభిస్తే కానీ సుఖము లభించదు అనే ఒక వ్యామోహంలో వీడు ఉండబట్టి, మనస్సు ఆ కోరిక వలన కలిగే అలజడితో ఉండబట్టి వీడికి తన స్వరూప సుఖము తప్పివేయబడి వాడు ఒక అసంతృప్తిని అనుభవించినాడు. తీరా ఆ వస్తువు లభించిన తర్వాత తత్కాలమునందు ఆ కోరిక తీరి కొద్దిసేపు, ఎంతసేపు, ఒక గంట లేదా ఒక రోజు, మ్యాక్సిమం 3 days, 3 రోజులు ఉంటుంది. మీరు కొత్త కారు కొంటే దానివల్ల కలిగే సుఖం 3 రోజులు ఉంటుంది, 4వ రోజు ఉండదు, 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజులు సుఖానుభవం కలిగింది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? కారు నుండి రాలేదు. ఆ కారు లభించినందువల్ల వీడు ఆ 3 రోజులు ఆ గీతకి అవతల వైపు చూడడం మానేశాడు. ఆ తాను సంపాదించుకున్న ఆ కారు కేసి, తన వద్ద ఉన్నదాని కేసి చూస్తున్నాడు ఆ 3 రోజులు. హీ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు వాట్ హీ హ్యాస్. తన కొత్త కారు ఎడల గొప్ప సెన్సిటివిటీని కలిగి ఉన్నాడు. ఆ కారణంగా వాడి హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని కప్పివేసినటువంటి మానసికమైన అలజడి తొలగినది. అందుకోసం వాడి స్వరూపభూతమైన సుఖాన్ని వాడు అనుభవించినాడు. 3 రోజులు అయిన మరుక్షణం మళ్ళీ గీతకి అవతల వైపు చూసినాడు. తన దగ్గర లేనివేమో కొన్ని అవతల వైపు కనపడ్డాయి. ఇతరుల చేసి చూశాడు, పోల్చి చూసుకున్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నవి తన దగ్గర లేనివి కొన్ని కనపడ్డాయి. ఆ పోలికలో అవి ఆ గీతకి ఆవల వైపు ఉన్నాయి. వాటిని పొందితే మనకి సుఖం లభిస్తుందనే వ్యామోహంలో పడిపోయినాడు. కాబట్టి సుఖము యొక్క అనుభవము కోరుకున్న దానిని పొందిన సందర్భంలో కూడా ఆ పొందిన వస్తువు నుండి లభించదు, తన స్వరూపము నుండియే ఆ అనుభవము లభించును. కాబట్టి మీకు సుఖం కావాలి అంటే ఆ గీతకి ఆవల ఉన్న వస్తువులను చేసి చూసుకుంటూ వాటిని కోరుకుంటూ ఆ గీతకి యువతలో ఉన్న వాటి ఎడల ఇన్సెన్సిటివ్గా ఉండిపోయి గీతకి ఆవల ఉన్న వాటిని మాత్రమే కోరుకుంటూ వాటి కోసమే తప్పిస్తూ జీవించేవాడికి ఒక జీవిత కాలము వ్యర్థమవుతుంది తప్ప వాడికి సుఖానుభవం అనేది కలిగే ప్రసక్తియే లేదు. అప్పుడు వాడేం చేస్తాడంటే స్వర్గానికి వెళ్ళే ప్రయత్నంలో పడతాడు. తర్వాత ఈ మొత్తం మీమాంస ఏదైతే నేను చేశానో దీంట్లో మీరు గమనించాల్సిన అంశాలు ఒకటి రెండు ఉన్నాయి. ఒకటి కర్మ, తద్వారా ధనము, తద్వారా భోగ్యములను సంపాదించుట అనేది సుఖానుభవమునకు దారి అనేది భ్రమ, అది సత్యము కాదు. టూ, ఎప్పుడైతే మనకి లేని దాని గురించి, ఆ గీతకు ఆవల ఉన్న దానిని గురించి చింతించడం మానేసి, ఇతరులతో పోల్చుకోవడం మానేసి, మన దగ్గర ఇప్పటికే ఉన్న వాటి ఎడల ఆదరభావాన్ని పెంచుకుని, సెన్సిటివిటీని డెవలప్ చేసుకుని, కామభోగముల ఎడల ప్రసక్తిని మీరు ఎప్పుడైతే విడిచిపెడతారో, అప్పుడు మీ మనస్సులో ఒక ప్రశాంతి నెలకొని మీ స్వరూపభూతమైన ఆనందం మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. కాబట్టి సుఖానుభవం అనేది భవిష్యత్తులో మనం పొందబోయే వస్తువు ద్వారా వచ్చును అనేది వ్యామోహము. సుఖానుభవం అనేది ఇప్పుడు నా స్వరూపము నుండి లభించును అనేది జ్ఞానము. కర్మ, కర్మఫలము, సుఖము అనేది అజ్ఞానము. ఆత్మ, స్వరూపము, ఆనందము అనేది విజ్ఞానం. తెలిసిందండి ఈ మీమాంస మీకు అర్థమైందా? దీని మీద కొసమెరుపు మాట ఒక్కటి చెప్పమంటారా? కొసమెరుపు, గీతకు ఆవల ఉన్నది నాకు కావాలి, అది ఇతరులు ఎవరో కొంతమంది దగ్గర ఉంది, నాకు లేదు, అది నాకు లభిస్తే నాకు సుఖము కలుగును అనేది వ్యామోహం. నేను అది నాకు లభించట కొరకై దేవుడికో దేవతలకి పూజలు చేస్తే వాళ్ళు సంతోషపడిపోయి నాకు అది ఇచ్చేస్తారు అనేది ఆ వ్యామోహము యొక్క పరాకాష్ఠ. అది సంగతి. కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించేది ఆ గీతకి అవతల ఉన్న వాటిని పొందటం కోసం మీరు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నంత కాలము ఆ ఈశ్వరారాధనారూపమైన కర్మ కూడా బంధహేతువే అవుతుంది. గీతకు ఆవల ఉన్న వాటిని పొందడం అనే మాటను ప్రక్కన పెట్టి, గీత లోపల ఉన్న వాటి ఎడల ఆదరమును, సెన్సిటివిటీని డెవలప్ చేసుకుని, ఆ విధంగా నిష్కామమైన హృదయంతో ఎవరైతే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వారు ఆ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా కనుగొని కృతార్థులై జీవన్ముక్తులవుతారు. ఇది రాజమార్గం. అయితే మరి లోకంలో ఈ కామ్యకర్మలని ప్రోత్సహించి వాళ్ళు జనులకు ఏ రకమైన సందేశాన్ని ఇస్తున్నారు అన్నది పెద్దలు ఆలోచించి చూసుకోవాల్సిన విషయం. కాబట్టి ప్రసక్తాహ కామభోగేషు, ఈ కామభోగముల యందు ఆసక్తి పెట్టుకున్న వాళ్ళు నరకే పతంతి, వాళ్ళు నరకంలో పడిపోతారు. వాళ్ళ బతుకు ఎలా ఉంటుందంటే అనేక చిత్త విభ్రాంత, వాళ్ళ మనస్సులో ఆ మనస్సు సుడులు తిరుగుతూ ఉంటుంది. మనస్సు సుడులు 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 తిరుగుతూ ఉంటుంది. మీరు ఆలోచించండి, వాడు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు, వెనకాల భార్య, పిల్ల, లేకపోతే పిల్లవాడు కూర్చుని ఉన్నారు. మోటార్ సైకిల్ అంటే అది సర్కస్ వెహికల్. ఎందుకంటే అది మీరు దాని మీద కూర్చుంటే నిలబడదు, దానికి రెండే వీల్స్ ఉన్నాయి. అసలు బండికి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ప్రకారంగా బండికి కనీసం ఎన్ని చక్రాలు ఉండాలి? 3 ఉండాలి. బండి భూమి మీద బ్యాలెన్స్గా నిలబడాలంటే దానికి ఎన్ని చక్రాలు ఉండాలి? 3 ఉన్నాయి. కానీ మోటార్ సైకిల్కి ఎన్ని చక్రాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. అది సర్కస్ వెహికల్. మీకు ఎప్పుడైనా సర్కస్లో చిన్నప్పుడు మోటార్ సైకిల్ తిరిగి వాడు చూశారా? ఇట్స్ ఏ సర్కస్ వెహికల్. వాడు సర్కస్ వెహికల్ నడిపిస్తున్నాడు రోడ్డు మీద, దాని మీద వెనకాల ఆమె అలవోకగా కూర్చుని ఉన్నది, ఆమె కూడా సెల్ ఫోన్ మాట్లాడుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో పిల్లవాడు శాండ్విచ్ అయి ఉన్నాడు, వాడు కూర్చుని ఇటు చూస్తున్నాడు. వాడు మోటార్ సైకిల్ నడుపుతున్నాడు రోడ్డు మీద. రోడ్డు అంతా ట్రాఫిక్, ఇటు వచ్చే ట్రాఫిక్, అటు వచ్చే ట్రాఫిక్, నడిచి వాళ్ళు జనాలు. ఫుట్పాత్లు ఉండవు, ఫుట్పాత్లు ఒకవేళ ఉన్నా అక్కడ షాపులో ఇవ్వ ఉంటాయి. కాబట్టి ఫుట్పాత్ నడవడానికి చోటు లేదు. ఫుట్పాత్ మీద నడవాలంటే మీరు భారతదేశాన్ని విడిచిపెట్టి విమానం ఎక్కే దుబాయో అక్కడికో వెళ్లాల్సి ఉంటుంది, అప్పుడు ఫుట్పాత్ మీద నడవచ్చు. ఇక్కడ ఫుట్పాత్ మీద నడిచేందుకు ఆ భాగ్యం మనకి లేదు కనుక వాడు మోటార్ సైకిల్ మీద వెళ్తూ చెవిలో పెట్టుకుని వినేస్తున్నాడు. అంటే ఏమిటనమాట, వాడి మైండ్లో ఎన్ని సుళ్ళు తిరుగుతున్నాయో మీరు ఆలోచించండి. నేను చెప్పిన దృష్టాంతం సరిపడిందా? వాడి మైండ్లో అనేక సుళ్ళు తిరిగేస్తున్నాయి. ఏది దేని మీద స్థిరంగా ఉండలేదు మనస్సు. ఇప్పుడు ఇక్కడ బయలుదేరారు, మోటార్ సైకిల్ మీద కోటి వెళ్ళాలి, అదొక పని చేస్తున్నాడు కదా, ఆ పని పూర్తి చేస్తే ఇంకో పని చూడొచ్చు, ఎవరితో మాట్లాడాలి, అది ఇంపార్టెంట్ కాబట్టి కోటి వెళ్ళాక ఆగి సెల్ ఫోన్ తీసి మాట్లాడాలి, అదో పని. ఆ తర్వాత ఆకలి వేసింది తినాలి, హోటల్ ఏదైనా చూసుకుని కూర్చుని వాడు వేసి తీసుకూర్చుని తినడం, అది ఇంకొక పని. అలా పని తర్వాత పని, ఆ తర్వాత మరొక పని, ఆ తర్వాత మరొక పని చేసుకోవాలి. అలా చేసుకునేవాడు ఫోకస్డ్గా ఉన్నవాడు, అలా చేసుకుంటాడు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే అనేక చిత్త విభ్రాంత, చిత్తంలో అనేకములైన సుళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. ఈ సంసారంలో ఎలా ఉంటారంటే వాళ్ళు అవసరానికి మేర ధనాన్ని సంపాదిస్తారు, ఆ ధనాన్ని అన్యాయ మార్గంతో సంపాదిస్తారు. అవసరమైన మేరకైతే న్యాయ మార్గంలో ధనం వస్తుంది, లంచాలు పట్టి, లేకపోతే ఇతరుల ఆస్తిని అపహరించి, లేకపోతే ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కట్టడం మానేసి ట్యాక్స్ని ఇవేట్ చేసి. భారతదేశంలో ఓన్లీ 5% ఆఫ్ ది పీపుల్ పే ట్యాక్స్. భారతదేశంలో 5% మటుకే ట్యాక్స్ పే చేస్తారు. ఇజ్రాయెల్లో 50% మంది ట్యాక్స్ పే చేస్తారు. అమెరికా, యూరప్లో 40% మంది ట్యాక్స్ పే చేస్తారు. ఇండియాలో ఓన్లీ 5% పీపుల్ పే ట్యాక్స్. మిగతా వాళ్ళందరూ ట్యాక్స్ ఇవేట్ చేసేస్తూ ఉంటారు. తర్వాత ఈ ట్యాక్స్ ఇవేట్ చేసేసినప్పుడు వాడి మైండ్లో సుళ్ళు తిరిగేస్తూ ఉంటాయి. ఏమని, ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమైనా పట్టుకుంటారేమో, ఈ మధ్య ఈ మోడీ గారు వచ్చి స్క్రూలు బిగిస్తున్నాడు, దీనివల్ల మనకి ఏం ప్రమాదం వస్తుందో అని, లేకపోతే ఏదైనా వస్తువు కొన్నప్పుడు దీంట్లో మనం వైట్ ఎంత బ్లాక్ ఎంత, ఈ సంగతి ఏమో వాడికి తెలిసిపోతుందేమో, వైట్ ఎక్కువైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువైపోతాయేమో, బ్లాక్ తక్కువైతే మన దగ్గర ఉన్న బ్లాక్ని కన్వర్ట్ చేసే ఛాన్స్ లేకుండా పోతుందేమో, ఒకవేళ అమ్మడం అయితే ఈ వచ్చిన బ్లాక్ని ఎలా దాచుకోవాలి, వైట్ని ఎలా దాచుకోవాలి, తర్వాత స్టాక్ మార్కెట్లో పెడితే ఈ స్టాక్లో ఒకసారి వైట్లు వేస్తే మళ్ళీ పడిపోతూ ఉంటాయి, అది ఎటువంటి స్టాక్ ఉండాలి, తర్వాత ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు మన సొమ్మును కాజేస్తారేమో, ఈ పోగేసిన ఆస్తిని ఎవళ్ళెవళ్ళకి ఎంతంత ఏ రూపంగా విల్లులో పెట్టాలి, ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి, నాకు ఉన్నవని నేను చెప్పాను. తర్వాత ఈ కారు డ్రైవర్ని పెట్టుకున్నాము, మనం నడుపుకోవడం విశ్రాంతిగా కూర్చోవడం కోసం కారు డ్రైవర్ని పెట్టుకున్నాము, కానీ కారు డ్రైవర్ని నమ్మే పరిస్థితి లేదు. ఆడవాళ్ళకైతే ఈ పని మనిషిని పెట్టుకున్నాము, అది సరిగ్గా చేయదు, అది ఏదైనా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేప్పుడు ఏదైనా పట్టుకుపోతుందో ఏమో, అది కడిగిన గిన్నెలు సరిగ్గా కడుగుతుందో లేదో, మన దగ్గర జీతం ఎక్కువ ఇచ్చేస్తున్నామేమో, చుట్టుపక్కల వాళ్ళకంటే మనం ఎక్కువ పేమెంట్ చేసేస్తున్నామేమో, ఈ పని మనిషిని నమ్మడానికి లేకుండా ఉన్నది అని అలా సుళ్ళు తిరిగిపోతూ ఉంటుంది మైండ్లో. చాలా అండి, ఇంకేమైనా చెప్పమంటారా? తర్వాత హింస అయితే వాడిని చంపాలి, వాడిని చంపకపోతే మనకి ఆ కక్ష తీరదు, లేకపోతే మన దారికి అడ్డొస్తున్న వాడి కనుక వాడిని చంపేయాలి, తీరా వాడిని చంపితే కేసు మళ్ళీ పోలీసులు పట్టుకుంటారేమో, ఆ పోలీసు కుక్కలు రహస్యాన్ని బయట పెడతాయేమో, ఈ డిటెక్టివ్స్ అసలు మర్డర్ చేసిన వాడిని పట్టేసుకుంటారేమో, నా దగ్గరికి వచ్చేస్తారేమో, ఈ నేను చంపాలనుకున్న వాడిని వాళ్ళ బంధువులందరూ కలిసి మళ్ళీ తిరగబడి నన్ను నా వాళ్ళని చంపేస్తారేమో అని ఈ విధంగా ఈ సంసారులు ఉన్నారే అనేక చిత్త విభ్రాంత. వీళ్ళు మోహము యొక్క వల లోపల వీళ్ళు ఆ వల చేత కప్పివేయబడి ఉంటారు. మోహము అనే వల చేత కప్పివేయబడి ఉంటారు. మోహము అంటే ఉన్న సత్యాన్ని గుర్తించలేకపోవడము, అసత్యమును సత్యముగా భ్రమపడుతూ ఉండడము, దీనిని మోహము అంటారు. ఆ మోహం అనేది ఒక వల. వల అంటే చాలా దారాలు ఉంటాయి, ఒక్క దారం కట్టేయడం కాదు, అనేక దారాలు వీడిని కట్టేస్తాయి, వీడిని కప్పేస్తాయి. సమావృత అంటే కప్పివేయబడి ఉంటారు. ఆ మోహం అనే వల చేత వీళ్ళు కప్పివేయబడి ఉంటారు. ప్రతి అంశంలోనూ మోహమే. ఏమిటి మోహము? గీతకి ఈవల ఉన్నవి ఎందుకు కొరగానివి ఒక మోహము. గీతకు ఆవల మన దగ్గర లేనివి, మనం సంపాదించాల్సినవి, అవి చాలా ముఖ్యము, వాటి వల్లే నాకు సుఖం లభిస్తుంది, అది ఒక మోహము. ఈ పిల్లల్ని మనం కన్నట్లయితే వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళై తద్దినాలు పెడితే నాకు పరలోకంలో సుఖం కలుగుతుంది, నేను చేసుకున్న పుణ్యాన్ని బట్టి కాదు, వీడు పెట్టే తద్దినాన్ని బట్టి నా సుఖం నిర్మాణం అవుతుంది, అదొక మోహము. ఈ పిల్లలు నేను సంపాదించిన ఆస్తిని వీళ్ళు తీసేసుకుంటారేమో, అది ఇంకో మోహము. ఈ ఆస్తిని నాతో పట్టుకెళ్ళడం కుదరదు కదా, ఇది ఎలాగా, అది ఇంకో మోహము. సంతానం ఉంటే సుఖాన్ని అనుభవించవచ్చు, ఇంకో మోహము. ఆ సంతానానికి సంతానం కలిగితే మరింత సుఖము కలుగును, ఇంకా మోహము. మానవులు పొందే మోహానికి అద్దే లేదు. తర్వాత మనం పూజలు గట్టిగా చేసేస్తే దేవుళ్ళు మన కోరికలు తీర్చేస్తారు, ఇంకో మోహము. తర్వాత మనకు ఏదైనా కష్టం వస్తే స్వామీజీ మన కోరికలను తీర్చేస్తాడు, అది ఇంకో మోహము. స్వామీజీ కాళ్ళకి దండం పెట్టేస్తే మన కోరికలు తీరిపోతాయి, ఇంకో మోహము. స్వామీజీ దగ్గర మహిమలు ఉన్నాయి, ఆ మహిమలతో మన ఆయన ఉద్ధరించేస్తాడు, పరమమోహము. ఆయన ఉద్ధరించుకుంటే గొప్ప, మిమ్మల్ని ఆయన ఉద్ధరించక్కడా. ఆత్మనాత్మానం ఉద్ధరే. తర్వాత ఈ కోరిక ఈ దేవుడు, ఆ కోరిక ఆ దేవుడు, ఆయా కోరికలకు ఆయా దేవుళ్ళు, వాళ్ళు మనల్ని ఉద్ధరించేస్తారు, మోహము. గ్రహాలు మనల్ని పీడిస్తాయి, మోహము. నక్షత్రాలు మనల్ని దుఃఖపెడతాయి, మోహము. గ్రహాలని మనం మచ్చిక చేసుకుంటే మనకి సుఖాన్ని ఇస్తాయి, మోహము. రాళ్ల ఉంగరాలు ధరిస్తే మనకి సుఖం కలుగుతుంది, మోహము. దేవుడు ఇక్క ఈ ఊళ్ళోనూ ఆ ఊళ్ళోనూ ఉన్నాడు, ప్రయాణం చేసి చూసొస్తే మనని ఉద్ధరించేస్తాడు, మోహము. ఈ రకంగా మనుష్యుల యొక్క మోహానికి ఎంత దిట్టంగా ఉందంటే ఈ మోహము. శ్రీకృష్ణుడు దాన్ని మోహములు అంటే కూడా సరిపడదు కనుక మోహముల యొక్క ఒక వల వేసేసినట్టుగా మోహము చేత మనుష్యులు కప్పివేయబడి ఉన్నారు. భాష్యం అందాము. అనేక చిత్త విభ్రాంతా ఉక్త ప్రకారై అనేకై చిత్తై వివిధం భ్రాంతా అనేక చిత్త విభ్రాంతా. అది ఇప్పుడు నేను ఇక్కడ పుస్తకం చూస్తున్నాను, మీకు పాఠం చెప్తున్నాను, సెల్ ఫోన్ ఇక్కడ పెట్టుకుంటాను, ఈ లోపల ఎవడైనా సెల్ ఫోన్ వస్తే పాఠం ఆపి ఆ సెల్ ఫోన్తో మాట్లాడిస్తూ ఉంటాను. అరే అది నువ్వు పట్టుకుని అక్కడికి వచ్చేసే క్లాస్ అయ్యేప్పటికి బయట సిద్ధంగా వెయిట్లో ఉండు, ఆ డబ్బు కూడా పట్టుకుదొక్కారా అని వాడికి ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, అదే అయిన తర్వాత మళ్ళీ శ్లోకంలోకి వస్తూ ఉంటాను, ఇలాగనమాట. అనేక చిత్త విభ్రాంత. పైన చెప్పిన విధంగా, గడిచిన శ్లోకాల్లో చెప్పిన విధంగా అనేకములైనటువంటి సంకల్పముల చేతను అనేక విధములైన భ్రాంతులతోటి భ్రాంతులు పడుతూ వీడి మనస్సు సుళ్ళు తిరిగిపోతూ ఉంటుంది. అలా సుళ్ళు తిరిగిపోతూ ఉంటుంది. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత మోహ అవివేక అజ్ఞానం తదేవ జాలమివ ఆవరణాత్మకత్వాత్ తేన సమావృత. మోహము అంటే అవివేకము, సత్య అసత్యముల మధ్య ఉండే తేడాన్ని తెలియలేకపోవడము, అసత్యమును సత్యముగా భ్రమపడుట, అది అవివేకము. దాన్నే అజ్ఞానము అని కూడా అనొచ్చు. ఇది ఈ అవివేకము లేక అజ్ఞానము ఇది ఒక వల అంటే నిజంగా ఫిజికల్గా ఎవడో వచ్చి మీద వల వేసేసాడని అనుకున్నారు. అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అలా అనుకుంటారు కూడా. సో ఫిజికల్గా వల వేసేయడం కాదు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు మెడలో కౌస్తుభ మాణిక్యం పెట్టుకున్నాడు అన్నారు అంటే మీరు ఆలోచించండి, నిజంగా ఓ పెద్ద ఆయన, శ్రీ మహావిష్ణువు అనే ఆయన ఎవరినో ఒక బంగారం షాపుకి ఆర్డర్ ఇచ్చి ఓ 50 తులాలో 100 తులాలో బంగారం తెప్పించి 4-5 డైమండ్లు కూడా తెప్పించి ఓ కంసాల వాడి చేత ఓ మాణిక్యం ఒకటి చేయించి మెడలో వేసుకున్నాడు అనుకోండి. ఆయన పరిపూర్ణుడు అంటారా, అపూర్ణుడు అంటారా? ఆయన అపూర్ణుడు అనాల్సి వస్తుంది. ఎందుకంటే మెడలో మాణిక్యం ఒకటి, ఒక హారం ఒకటి వేసుకుంటే కానీ, టై కట్టుకుంటే కానీ వాడికి ఉత్సాహం లేదన్నట్టుగా మెడలో హారం వేసుకుంటే కానీ ఆయన ఆ గుడ్ ఫీలింగ్ కలగదనుకోండి ఆయనకి. ఆయన కూడా మనలాగే సంసారి. ఒకడికేమో పెన్ను, జేబులో పెన్ను ఉంటే కానీ గుడ్ ఫీలింగ్ ఉండదు, ఇంకొకటికి జేబులో సెల్ ఫోన్ ఉంటే కానీ గుడ్ ఫీలింగ్ ఉండదు. విష్ణువుకేమో మెడలో కౌస్తుభ మాణిక్యం ఉంటే కానీ గుడ్ ఫీలింగ్ ఉండదు. అంటే ఆయన సంసారం అయ్యాడు కదా. కౌస్తుభ మాణిక్యము అంటే ఆత్మజ్యోతి, ఆత్మ చైతన్య ప్రకాశమునకే కౌస్తుభ మాణిక్యం అని మన మహర్షులు సింబాలిక్గా చెప్పారు. అయితే మన వాళ్ళు ఏం చేశారు, ఆ సింబాలిజంను మరిచిపోయి వీళ్ళు బెల్జియం నుంచి అక్కడి నుంచి డైమండ్లని వాటిని ఇంపోర్ట్ చేసి 100 తులాల బంగారంలో ఆ డైమండ్స్ అన్నిటినీ కూడా గుచ్చి పొదిగి అది ఆయన మెడలో వేసి మేము చాలా ఘనకార్యం చేసుకున్నాము, ఆయన్ని చాలా సంతోషం పెట్టేస్తున్నామని మన వాళ్ళు అనుకుంటున్నారో లేదా చెప్పండి. అంటే సింబాలిక్గా చెప్పిన దాన్ని సింబాలిక్గా తెలుసుకోలేకపోవడం అన్నది అది అజ్ఞానంలో పడుతుంది. అలాగే ఇక్కడ జాలం అంటే శంకరులు ఇవా పెట్టారు. జాలం అంటే వాడు ఎవడో నిజంగా వల వేసాడని అనుకునేవి సుమా, వల ఏమీ లేదురా బాబు. మూడు దాని ముందు ముక్కు ఓక్కోవడం భయం అని ఓ సామెత ఒకటి. ఆ రకంగా వల అంటే వీడు వలకి ఇంటికి వచ్చి వేసేస్తాడు దేవుడు. వెంకటేశ్వర స్వామి మెడలో ఏవో హారం వేసేసాడు, హనుమంతుడికి బేడీలు వేసేస్తాడు, మెడలో వడలు వేసేస్తాడు. లేకపోతేను ఏదైనా అన్నం తప్పు, ఏదైనా పొరపాటు వాడంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి వల అన్నారనుకోండి, ఓహో దేవుడు వల వేశాడా అయితే ఆయన చేతిలో వల ఒకటి పెట్టేయండి, మనం వల ఒకటి తయారు చేయించేసి బంగారంతో వెండితోటి ఆయన చేతిలో పెట్టేయండి. అలా వద్దండి బాబు, అలా దాన్ని అలా లిటరల్గా తీసుకోవద్దు. ఈ వల వంటిది, వల వంటిదంటే వల ఏం చేస్తుంది, కప్పేస్తుంది, ఇటు కదలడానికి వీలు లేకుండా అది బంధించేస్తుంది, ఆవరణాత్మకము. అలాగే ఈ అజ్ఞానము అవివేకము కూడా, ఈ మన సూపర్స్టిషన్స్, మన అంధవిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక వల కింద ఏర్పడి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి. ఆ విధంగా ఉంటుంది ఆసురీ సంపదలో ఉన్నవాళ్ళు అలా ఉంటారు. సో మోహజాల సమావృత ప్రసక్తా కామభోగేషు, ఈ భోగముల యందు గట్టిగా కోరుకోవడం, భోగాలను కోరుకోవడం, వాటిల్లో గట్టిగా తగులుకొని ఉండడము. దాన్ని శంకర్లు ఏమంటున్నారంటే తత్రైవ నిషన్నాస్వంతః, వాటిలో కూర్చుండిపోతారు. పొద్దున్న నుంచి నిద్రలేచే మొదలు మళ్ళీ నిద్రపోయే వరకు ధనమును సంపాదించుట, భోగములను అనుభవించుట, దేవీ దేవతలను మచ్చిక చేసుకుని మనకు అనుకూలంగా ఎలాగ తిప్పుకోవడం, వాళ్ళ సహాయంతో కూడా కోరికలను ఎలా తీర్చుకొనుట, ఇదే పని. ఇంకా వేరే టాపిక్కే లేదు. తత్రైవ నిషన్నాహ, దాంట్లోనే కూర్చుండిపోయారు. తేన ఉపచిత కల్మషాహ, దాంతో ఇన్ని రకముల కోరికలు, ఇన్ని భోగములు, ఆ భోగముల కోసం అనేకానేకములైన కర్మలు, లౌకిక కర్మలు, పూజాది కర్మలు, ఇలాగ వీళ్ళు చేసుకుంటూ పోతుంటే ఆ కల్మషము అంటే కామనయే కల్మషము, భోగముల వెంట పరిగెత్తుట కల్మషము, కోరికల కోసం దేవీ దేవతలను ఆరాధించుట అనేది కల్మషము, కామనయే కల్మషం కదా. సో ఈ కల్మషములన్నీ కూడా అలా పెరుగుతాయి, అలా ప్రోగుపడతాయి. ప్రోగుపడి మీకు నేను మాట చెప్తా, సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ కన్సర్న్ అని రెండు ఉంటాయి. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే మీరు ఏదో కోరుకుని ఇది నాకు కావాలి. సెల్ఫ్ కన్సర్న్ ఏదో ఒకదానికి భయపడుతూ ఉంటారు, నాకేమైపోతుందో, పెద్ద వయసులో నాకు తిండి ఉంటుందో ఉండదో, రోగం వస్తే మందు వస్తుందో ఉండదో, ఈ కొడుకు కూతురు సేవ చేస్తారో చేయరో, ఈ కోడలు మనవడు వీడు మనకి హెల్ప్ చేస్తారో చేయరో, ఇవన్నీ సెల్ఫ్ కన్సర్న్, బెంగలు. చచ్చిపోయాక స్వర్గానికి వెళ్తానో వెళ్ళనో, ఈ పెద్ద కోరిక పెట్టుకున్నాను తీరుతుందో తీరదో, ఇవన్నీ సెల్ఫ్ కన్సర్న్. రెండు ఉంటాయి, సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ కన్సర్న్. మీరు చేసే కర్మలన్నీ కూడా ఈ రెండింటి చేత ప్రోత్సాహం చేయబడుతూ ఉంటాయి. అంటే ప్రతి కర్మని కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమో సెల్ఫ్ కన్సర్న్ కారణంగానో మనుషులు చేస్తూ ఉంటారు. ఓకే, సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి సెల్ఫ్ కన్సర్న్ తోటి చేసే ప్రతి కర్మ బంధిస్తుంది, అది ప్రోగుపడుతుంది, అలా ఉపచితమవుతూ ఉంటుంది, అలా ప్రోగుపడుతూ ఉంటుంది. ప్రోగుపడి ఒకనాడు మన కొంపని ముంచుతుంది. ఉపచిత కల్మష, ఈ కల్మషం అంతా కూడా పెరిగి అశుచౌ నరకే పతంతి, వీళ్ళు అత్యంతము కష్మలముతో కూడిన అంటే మురికితో నిండిన నరకంలో పడిపోతారు. ఈ నరకంలో పడిపోతారు అన్నదానికి శంకర్లు ఏమని చెప్తున్నారు చూడండి. పతంతి నరకే అశుచౌ వైతరణ్యాదౌ. దీనికి పౌరాణికమైన అర్థము చెప్పచ్చు, మోర్ ప్రాక్టికల్ మీనింగ్ చెప్పచ్చు. ఈ శ్లోకానికి పౌరాణికమైన అర్థం ఏంటంటే అది నరకం అని ఒకటి ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. దక్షిణ పూర్వస్యాని దిశి విసర్పి నరక. దక్షిణ పూర్వ అంటే మూలలో, మూలలో ఉంటాయి నరకం. స్వర్గం తూర్పున ఉత్తరాన ఉంటుంది, డైరెక్ట్గా ఉంటుంది స్వర్గం. నరకం మూల ఉంటుంది. సో దక్షిణ పూర్వ అంటే ఏమిటి? సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్లో ఉంటుంది నరకం. దానికి విసర్పి అని పేరు, అంటే బాగా వ్యాపించి ఉంటుంది. ఉత్తర పూర్వస్యాన్ దిశి విషాది నరక అంటే ఇలాగేవో నరకాలు ఉన్నాయి, ఇక్కడ అక్కడ ఎక్కడో ఉంటాయి. బహుశా పైన ఉండకపోవచ్చు, అడుగు నుండి ఉండొచ్చు. ఇలా ఉంటాయి నరకాలు. ఆ నరకంలో పడతారు. ఆ నరకానికి వెళ్ళి దాంట్లో ఇనుప ముళ్ళు ఉంటాయి. నేను పోనీ చెప్పులు దొరుకోవచ్చు కదా అంటే చెప్పులు దొరుకోనివ్వరు. ఎంతో నడవాలి, ఎండ కాసేస్తూ ఉంటుంది, మండిపోతూ ఉంటుంది. అలా నడవాలి, నడిచి నరకానికి చేరుకోవాలి. చేరుకున్న తర్వాత అక్కడ వీడికి ఒక దేహాన్ని ఇస్తారు. ఆ దేహమునకు యాతనాదేహము అని పేరు. ఏమండి, కేవలము యాతనలను, దుఃఖాన్ని అనుభవించడం కొరకు మాత్రమే ఈ దేహము ఇవ్వబడుతుంది. అంటే అర్థం ఏంటి? ఆ దేహాన్ని వాళ్ళు కోసేస్తూ ఉంటారు ముక్కలు ముక్కల కింద, కింకర్లు, యమకింకర్లు. అయినా కూడా చావు రాదు. చావు వస్తే ఇంకా దుఃఖమే ఉంది, చావుతో అన్ని దుఃఖాలు పోతాయి. చావు రాదు, ఆ యాతనాదేహము చావదది, అలా బ్రతికే ఉంటుంది. ముక్కలు ముక్కలు కింద కోసేస్తారు, ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ అలా పండు ఉంటాడు. అది మళ్ళీ హీల్ అవుతుంది. మళ్ళీ ఈసారి శూలాలతోటి వాటితోటి దబ్బనాలతోటి పొడి చేస్తూ ఉంటారు, మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తాడు. అది మళ్ళీ గాయం అయిపోతుంది, అలా వదిలేస్తారు, మళ్ళీ హీల్ అయిపోతుంది, మళ్ళీ పొడి చేస్తూ ఉంటారు. అలా ఉంటుంది ఆ యాతన ఆదేహము. అది చావదు, అది అలా ఉంటుంది. అది ఎందుకు పనికిరాదు? కేవలం మంచి పనికి, ఏ పనైనా ఉపయోగకరమే ఉండదు. అది కేవలము దుఃఖాన్ని నిర్మాణం చేయడం కోసమే ఆ దేహం ఉంటుంది. అటువంటి దేహాన్ని ఒకదాన్ని వీడికి ఇస్తారు. ఆ దేహాన్ని పట్టుకుని వీడు నరకంలో పడి అనేక దుఃఖాలను అనుభవిస్తారు. నరకానికి వెళ్ళి దారిలో ఓ రివర్ ఒకటి ఉంటుంది. ఆ రివర్ దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రివర్ ఏమిటి? వైతరిణి అని ఉంటుంది. అంటే దాన్ని దాటడము చాలా కష్టము అనే అర్థంలో వచ్చి ఉంటుంది అన్నమాట. వైతరణి పద్ధతి ప్రయోగం. వితరణ దాని నుంచి వచ్చింది. వితరణ ఈ పెట్టి ఈకి వృద్ధి చేస్తే వైతరణి అయింది. పద్ధతి ప్రయోగం అని ఏదో అర్థం ఉంటుంది. అంటే ఆ నది పేరు అది. ఆ నదికి పేరు ఏమని పెట్టచ్చు అంటే ఇట్ ఇస్ ఎ రివర్ ఆఫ్ బ్లడ్ అండ్ పస్ అండ్ బోన్స్ అండ్ అండ్ వేరే. ఆ రివర్లో భయంకరములైన పాములు, మొసళ్ళు ఉంటాయి. అది దాటాలి, దాంట్లో ఈదుకుంటూ వెళ్ళి దాటాలి. దాంట్లో పడతాడు వెళ్ళి. ఆ యాతనాదే దాటి వెళ్ళక తప్పదు. ఆ యాతనాదేహంతో బాధపడుతూ ఆ నదిలో పడి దాటి వెళ్ళి అక్కడ నరకానికి వెళ్తే చాలా బాధపడతాడు అని పౌరాణికులు ఆ విధంగా మనల్ని భయపెట్టేసే విధంగా వర్ణిస్తారు. ఆ అర్థం చెప్పచ్చు మీరు. నేను ఇంకో అర్థం చెప్తా చూడండి.